on the 12th December 1994, Krishan Kant. నందమూరి తారక రామారావు నేను శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము పట్ల సత్యమైన శ్రద్ధా నిష్ఠలు కలిగియుందునని భారతదేశ సమగ్రతను సార్వభౌమాధికారమును కాపాడుదునని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను శ్రద్ధాపూర్వకముగను హృదయపూర్వకముగను నిర్వహింతుననియు భయపక్షపాతములు గాని రాగద్వేషములు గాని లేకుండా సంవిధానమును శాసనమును అనుసరించి సర్వవిధ జనులకు న్యాయము చేయుదునని పవిత్రమైన హృదయముతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. నందమూరి తారక రామారావు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై తేబడిన లేక నాకు తెలియవచ్చిన ఏ విషయమును గాని అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను సక్రమముగా నిర్వహించుటకు అవసరమగునంత వరకు తప్ప ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియజేయనని లేక వేలిపుచ్చనని పవిత్ర హృదయముతో Hi, this is Isha Reba. Nenu Megadab Srinu. This is Shyamla. This is Yashwant here. Subscribe Manastars. Subscribe to Manastars.